సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ లైఫ్. మీ లైఫ్ లో టెక్ ఉండాలంటే వెంటనే మన టెక్ లైఫ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సో మరి మన టాపిక్ వచ్చేసి మన మొబైల్ ఫోన్ లా ఎంత నెట్ యూజ్ చేసినా అస్సలు అయిపోద్దా, దానికోసం ఏం చేయాలి, ఒక చిన్న సెట్టింగ్ ఆన్ చేయాలి. దానికన్నా ముందు మీ ఫోన్ లో ఉన్న సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఓకే, నేను చేసేసాను, చేశాక మీకు నా కనెక్షన్ అండ్ షేరింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేయాలి. చేయగానే మీకు ఇంకొక సెట్టింగ్ ఉంటుంది, అదే డేటా యూసేజ్. సో మనం ఈ యొక్క డేటా యూసేజ్ అనేది ఓపెన్ చేయాలి. చేయగానే మీ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ ఇందులోనే మంత్రమే షార్ట్గా చూపిస్తుంది. సో మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను జంగిల్ రమ్మీ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది, నేను ఆడాను, ఎందుకు ఇన్స్టాల్ చేస్తుంది. ఓపెన్ చేయగానే కింద మనకు బ్యాక్గ్రౌండ్ డేటా అని చెప్పేసి ఉంది, పక్కన ఆన్ చేసే ఉంది, దాన్ని మనం ఆఫ్ చేయాలి. ఇలా చేయగానే మనకు ఈ యొక్క అప్లికేషన్కి బ్యాక్గ్రౌండ్లో నెట్ అనేది తీసుకోదు, మనం ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే తీసుకుంటుంది. సో దానివల్ల మనకు నెట్ అనేది చాలా యూస్ అవుతుంది. సో మరి మనం ఏం చేయాలంటే, మనం ఎప్పుడన్నా ఒకసారి ఓపెన్ చేసే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, లైక్ ర్యాపిడో, ఓలా, ఊబర్, జొమాటో, ఇంకా చాలా చాలా రకాల అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఈ అన్ని అప్లికేషన్స్కి మనం ఈ యొక్క సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవాలి. చేయగానే మన మొబైల్ ఫోన్లో చాలా డేటా అనేది మనకు వచ్చేస్తుంది, అంటే ఖర్చు కాకుండా ఉంటుంది. సో మరి ఈ యొక్క సెట్టింగ్ ఆన్ చెయ్యని అప్లికేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి, అదేంటంటే వాట్సాప్, యూట్యూబ్ ఇలాంటివి. అర్థమవుతుందా? అట్లా ఉంటుంది మనతోనే. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.